ఒకటి బాబు గారి పరిపాలన క్లారిటీ ఉండలేదు, 200 యూనిట్లు క్లియర్ ఉండలేదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా ముందర ఆయన హామీ ఇచ్చినాడు 300 యూనిట్లు చేస్తామని, కానీ అది ఎక్కడ అమలు అయినట్టు నాకు కంపట్ల. ఆయన హామీ ఇచ్చాడు 300 యూనిట్లు, కానీ అది ఎక్కడ అమలు అయినట్టు నాకు కంపట్ల. సో అదొకసారి నేను స్టడీ చేస్తా. నాకు వచ్చిన సమాచారం మేరకు ఇది మంగళగిరిలో కూడా జరిగింది, మొదలైంది అక్కడక్కడ గింపడతాం మొదలైంది. సో దీనిపైన మా క్లారిటీ ఉన్నంత వరకు ఇంటర్లో బిగించేటప్పుడే ఎస్సీలు ఎక్కడ ఉన్నారో క్లారిటీ బిగిస్తారు, అప్పుడే ఇన్ని యూనిట్లు మినహాయింపు అనేది నంబర్ వన్. నంబర్ టూ, సర్వీస్ కి డబ్బులు కట్టలేని వాళ్ళు, ఇది కొత్త సమస్య. ఈరోజు రైతులు కూడా చెప్పారు నాకు, ఒక రైతనే చెప్పినాడు, ఇప్పుడు మోటార్ కి మీటర్ మన మీటర్ బిగిస్తున్నారు, కానీ ఆ లైన్ వేసేదానికి ప్రత్యేకంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశాకి రైతు దగ్గర లక్షన్నర అడిగారంట, లక్షన్నర అడిగారంట. ఇది చాలా వింతగా, అసలు మీటర్ వద్రబాబు అని మనం అంటే మీటర్ బిగించడానికి లక్షన్నర అడిగారు, ఇది చాలా అన్యాయం. సో అది రైతుల సమస్య. మరి దళితుల విషయంలో ఉచితంగా బిగించేది అది వీల్టెక్, అది మేనిఫెస్టో రూపంలో అయితే తీసుకోవాలి వీల్టెక్. నాకు వదిలేసి థ్యాంక్ యూ అనే మాట్లాడతారు. లాస్ట్ ఒక్క నిమిషం చేస్తారు ఫస్ట్ మాట. సభకి నమస్కారం. కార్వేట్ నగర్ మండలం టీకేఎంపేట విలేజ్. సార్, నేను ఎంఎస్సీ బీఎడ్ చదివాను, టీచర్ ట్రైనింగ్ చేశాను. మన చంద్రాన ఉన్నప్పుడు బ్యాక్లాగ్ పోస్టులు మా బ్రదర్స్ అందరు కూడా ఎంప్లాయీగా ఉన్నారు. ఇప్పుడు ఆ బ్యాక్లాగ్ పోస్టులు ఎవరు ఫిలప్ చేయడం లేదు. మీరు వస్తే ఆ బ్యాక్లాగ్ పోస్ట్ ఫిలప్ చేస్తారా? మా ఎస్సీ ఎస్టీకి న్యాయం చేస్తారా? ఒకటి, చాలా మంది టీచర్ ట్రైనింగ్ చేసిన వేలలో ఉన్నారు నిరుద్యోగులుగా. మీరు ఇస్తే ఇప్పుడు పోస్ట్ లేదంటున్నారు ఈ గవర్నమెంట్, టీచర్ పోస్ట్ ఎక్కడికి వ్యాకెన్సీ లేదంటున్నారు. మీరు ఇస్తే వాళ్ళకి ఎలా సమాధానం చెప్తారు? వాళ్ళకి ఎట్లా జాబ్ చేస్తారు? దాని గురించి మా టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు సార్. థ్యాంక్ యూ. బుల్లెట్ కాల్ చేస్తాం. మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకుండా ముందల ఆయన ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, అది లేదు. 230,000 ఉద్యోగాలు ఏదైతే పోస్టు వేకెన్సీ అది భర్తీ చేస్తున్నాడు, అది లేదు. టీచర్లకి మెగా డిఎస్సీ అన్నాడు, అది లేదు. పోలీస్ కానిస్టేబుల్ కి 6,500 పోస్టులు ప్రతి సంవత్సరం ఇస్తానని చెప్పాడు, అది లేదు. ప్రత్యేక హోదా ఇంక గోవింద జగన్ ఉంటే అది అది కూడా రాదు. అంటే మీరు చూస్తే 5 రకాలుగా యువకుల్ని మోసం చేశారు జగన్. ఇప్పుడు దీంట్లో చూడంగా 2-3 విషయాలు మీకు తెలియాల్సిన అవసరం. ఫస్ట్ది, మేము ఒక ప్రశ్న అడిగాం కౌన్సిల్లో, ఎన్ని వేకెంట్ పోస్ట్స్ ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో అని మేము ఒక ప్రశ్న అడిగాం. ఆ ప్రశ్న వాళ్ళు సమాధానం చెప్తూ కేవలం 66,000 పోస్టులే ఉన్నాయి అని చెప్పింది. మళ్ళీ 230,000 ఉద్యోగాలు అనేది ఒక అబద్ధమే కదా. అంటే ఈ అబద్ధాల రెడ్డి మనం మోసం చేసినట్టే కదా. కేవలం ఇప్పుడు 60,000 అంటే మళ్ళీ ఈ మేము రెడీగా ఉంటారు మన ట్రోల్ చేసేదానికి. సో 60,000 నాకు రెండిట్లో నాకు గుర్తురా అట్లా అంతేనే. అంటే యువకులు మోసం చేసినాడు నెంబర్ నెంబర్ టూ. ఇప్పుడు పాఠశాలల్లో విద్యలో ఒక సంక్షోభం ఏర్పడుతుంది, అదేంటంటే రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ అంటున్నారు. అసలు గ్రామానికి పాఠశాల ఉండాలి, ఇన్ని కిలోమీటర్ల హై స్కూల్ ఉండాలి, ఇన్ని కిలోమీటర్లకి ఇంజనీరింగ్ కళాశాల ఉండాలి అనేది బాబు గారి కళ. అది ఎందుకో చెప్తాం. బాబు గారు హై స్కూల్కి దాదాపు 10 కిలోమీటర్లు నడిచేవాడు వన్ వే. ఆనాడు హై స్కూల్కి వెళ్ళాలంటే వన్ వే నడిచాడు చిన్నప్పుడు. అది ఆయన మనసులో పెట్టుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రూల్ పెట్టుకున్నారు, ఇన్ని కిలోమీటర్లకు ప్రైమరీ స్కూల్, ఇన్ని కిలోమీటర్లకు హై స్కూల్, ఇన్ని కిలోమీటర్లకు ఇంజనీరింగ్. ఆనాడు నారవారిపల్లి నుంచి ఇంజనీరింగ్ అంటే యూనివర్సిటీకి వెళ్ళాలి, అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఏమి లేవు. సో చాలా తక్కువ మందికి అవకాశాలు వచ్చాయి. అందుకే ఆనాడు ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా ప్రైవేట్ రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి రేషనలైజేషన్ పేరుతో అది ఎత్తేశారు. రెండోది బెస్ట్ అవైలబుల్ స్కూల్ కూడా ఎత్తేశాడు, మీరు గమనించారు లేరు, దళితులకి మంచి ఆయుధంగా ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ కూడా ఎత్తేశాడు. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఈ రేషనలైజేషన్ ఆఫ్ స్కూల్స్ అని తీసుకొచ్చి మీ లాంటి యువతి యువకులు ఎవరైతే లక్షల ఖర్చు పెట్టి
ట్రైనింగ్ పొందారు టీచర్లుగా. చాలా మంది ఏజ్ బార్ కూడా అయిపోయారు. ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటే చాలా మంది నిరుద్యోగులను కలిశారు. ఇది బాబు గారి హయాంలో జరగదు. బాబు గారి హయాంలో వీఆర్ వెరీ క్లియర్. ఆనాడు డిఎస్సి మెగా డిఎస్సి ద్వారా 32,000 ఉద్యోగాలకి ఆనాడు విడుదల చేసినాం. అదే రీతిలో ప్రతి సంవత్సరం వేకెన్సీస్ నోటిఫై చేస్తాం, వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. టీచర్ పోస్టులు కూడా అదే విధంగా చేస్తాం. దాంట్లో మీకు డౌట్ వస్తుంది. అది నీకు కొంచెం నేను అది నేను కొంచెం హోంవర్క్ చేసి చెప్తా. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా నీకు హామీ ఇచ్చేసి తర్వాత 5 సంవత్సరాలు నీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ నువ్వే నిలదీస్తానని. ఒకసారి లెట్ మీ అండర్స్టాండ్ బ్యాక్లాగ్ పోస్ట్. అది నాకు అంత క్లారిటీ లేదు. బ్యాక్లాగ్ పోస్టులు అంటే మీ ఏమి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నాకు అర్థం. ఎస్సీ ఎస్టీలకి ఇచ్చే అవును అది ఆటోమేటిక్ గా దీని కింద ఫిలప్ అవుతుంది. నేను చెప్పిన నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ఫిల్ ఇట్. అది నాకు క్లారిటీ. ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తాం కదా, ఆ రూల్ ఆఫ్ రిజర్వేషన్ వీళ్ళు ఫిల్ ఇట్. సో ఆ బ్యాక్లాగ్ పోస్ట్ ఫిల్అప్ అవుతాయి, దాంట్లో డౌట్ లేదు. అది క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ. సార్, నా పేరు నాగరాజ్ సార్, ఎస్ఆర్పురం మండలం. కార్పొరేటివ్ స్కూళ్ళలో ఏ దళిత బిడ్డలను చదివించలేరు, కాబట్టి మన చంద్రన్నప్పుడు బెస్ట్ అవైలబుల్ అనే స్కీమ్ని తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫ్రీగా చదివిస్తున్నారు కార్పొరేట్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక అమ్మఒడి పథకాన్ని పెట్టి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని పూర్తిగా నాశనం చేశాడు. మన ప్రభుత్వం వస్తాను ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని ఎవరైతే ఉత్తీర్ణులు అయ్యారో వాళ్ళకి మళ్ళీ తిరిగి అవకాశాన్ని ఇచ్చి కొత్తగా వాళ్ళకి మళ్ళీ పునరుద్ధరించి ఈ పథకాన్ని కొనసాగించాలని మిమ్మల్ని తప్పముఖంగా కోరి ప్రార్థిస్తున్నాం. తుమ్ములు గట్టిగా వస్తున్నాయి. ఇది నాగార్జున గారు, మంత్రి గారు, మంత్రి గారు ఉన్నారు కదా, మెరుగుడు నాగార్జున అనుకుంటే ఇంటి పేరు మెరుగుడు మేరుగా ఎవరు మంత్రులు కూడా తెలుసు బాబు బంగారు నాగార్జున. ఓకే నాగార్జున గారు, నేను ఈ ప్రశ్న అడిగితే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ కి డీట్ గా మేము అభివృద్ధి చేసాం, అద్భుతంగా ఉందని చెప్పినారు. అన్న పోస్టులు పడ్డాయా టీచర్ పోస్టులు? మరి ప్రైవేట్ కి ధీటుగా ఎట్లా చేసినాడు ఆయన? పోస్టులు భర్తీ చేయడు, ఏం పీకడు, ఏ సున్నం మూస్తే పాఠశాలలు అభివృద్ధి చెందినట్టునా? నేను అడుగుతున్నా, టీచర్ ట్రైనింగ్ చేయాలి కదా, ఇవన్నీ చేయాలి కదా, అమలు చేయాలి, టీచర్ రిక్రూట్మెంట్ జరగాలి. అవన్నీ జరగకుండా చాలా తేలిగ్గా తేల్చేస్తారు ఎంత న్యాయం. బెస్ట్ అవైలబుల్ స్కూల్ అది అద్భుతమైన ప్రోగ్రామ్. ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ కార్యక్రమం వల్ల ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈ ప్రభుత్వం చేతిలో బాధ్యతలు అయిపోయారు. మొన్న వచ్చి కలిశారు ప్రైవేట్ పాఠశాల యజమాని. బెస్ట్ అవైలబుల్ స్కూల్ బిల్స్ ఇంకా ఈ ప్రభుత్వం క్లియర్ చేయలేదండి అని నాకు తెలిసిన నా అభిప్రాయం. ప్రైవేటు ప్రభుత్వం రెండు కలిసి ముందరికి వెళ్ళాలి. అంటే ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి, తప్పనిసరిగా సిలబస్ ఇంప్రూవ్ చేయాలి. మన అధికారులకు వచ్చే మొదటి సంవత్సరంలో కేజీ టు పీజీ సిలబస్ మొత్తం రీవర్క్ చేస్తాం. ఇప్పుడున్న సిలబస్ సరిపోదు, దాన్ని ఇంకా పటిష్టం చేయాలి, బలోపేతం చేయాలి. చేస్తాం, టీచర్ ట్రైనింగ్ చేస్తాం, చాలా మంచి కార్యక్రమాలు చేస్తాం ఫస్ట్ ఇయర్. కానీ అదేవిధంగా అవకాశాలు లేనిది ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు చేరితే తప్పనిసరిగా వాళ్ళకి రీఎంబర్స్మెంట్ చేయాలి. ఇప్పుడు ఏకంగా Jio 77 తీసుకొచ్చి పీజీ విద్యార్థులకి ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్టేశాడు జగన్. మీకు తెలుసో తెలియదు, ఫ్రీ రీఎంబర్స్మెంట్ ఎగ్గొట్టేశాడు. అంటే బడుగు బలిన వర్గాల పిల్లలు చదువుకోకూడదా పీజీ? అలా ఉండే పరిస్థితి. సో బెస్ట్ అవైలబుల్ స్కూల్ అనేది మంచి కార్యక్రమం, అది మేము పునర్నిర్మాణం చేస్తాం. నాట్ డౌట్. తాతయ్య ఇది ఇవ్వగలం తాతయ్య. పుల్లూరు పంచాయతీ, నేను అనురాధ అని మాట్లాడుతున్నాను. అన్నయ్య 2018 నుంచి ప్రిపేర్ అవుతున్నాను అన్నయ్య. నేను గ్రూప్ 2కి నాకు MRO కావాలని కల ఉంది, బట్ అప్పటి నుంచి ఒక్క జాబ్ కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. దాదాపు ఇప్పుడు 6-7 lakhs వరకు ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెట్టాను. మా అమ్మ కూలి పనికి వెళ్తుంది అన్నయ్య. ఉద్యోగ క్యాలెండర్ జనవరి క్యాలెండర్ అన్నాడు, అస్సలు లేదు. ఉగాది క్యాలెండర్ అన్నాడు, చేదు క్యాలెండర్ చూపించాడు. అస్సలు అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్ఎంప్లాయ్గా
రోజు ఇంటి దగ్గర పొలం పనులు చేసుకుంటున్నాను అన్నయ్య. నేను నెక్స్ట్ డిప్యూటీ సీఎం గడప గడపకి ఎమ్మెల్యే వచ్చినప్పుడు అడిగితే నీకెందుకు ఇవ్వలేదు, లక్షలు లక్షలు ఉద్యోగాలు ఇచ్చాం, నీకు మాత్రం ఎందుకు రాలేదు ఉద్యోగాలు, నువ్వు టీడీపీ పార్టీ అయి ఉంటావు అందుకే నీకు ఉద్యోగం రాలేదు అన్నాడు అనియ్య. అమ్మా ఇప్పుడు ఒకడు అడుగుతున్నా, విలేజ్ వాలంటీర్ పోస్ట్ ఈక్వల్ టు గ్రూప్ 1 గ్రూప్ 2 కాదు కదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, 230,000 ఆ నాటికి ప్రభుత్వ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది, మేము అధికారులకు వచ్చిన నిన్ననే చేస్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అలవాటు, మాట తప్పుతాం మనమే చెప్తాం, ఆయనకు అలవాటు అది. ఆయన పొద్దున్నే దగ్గర నుంచి అబద్ధాలు చెప్తాడు. సొంత బాబాయ్ని చంపేసి బాబు గారు చంపాడని చెప్పారు, మీరు చూసుంటారు. ఇప్పుడు ఆ వీడియోలన్నీ మళ్ళీ వస్తున్నాయి తిరిగి బయటికి. నేను ఆ రోజు చూడలేదు, ఈ రోజు చూస్తున్నా వీడియో.